సింగరేణి కార్మికులకు ఏ సమస్య వచ్చినా పరిష్కారం కోసం కృషి చేశామని ఐదేళ్లు సేవ చేసి ఒక రోజు మీ సహకారం కోరుతున్నామని భూపాలపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణ రెడ్డి బుధవారం ఉదయం సింగరేణి ఒకటో గని మీద పర్యటించారు. కార్మికులను కలిసి మాట్లాడారు. సింగరేణిలో కార్మికుల సమస్య పరిష్కారం కోసం కృషి చేశామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని గండ్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు కార్మికులు పాల్గొన్నారు. ఉద్యోగాలు ముఖ్యమంత్రి గారు సింగరేణి యాజమాన్యం చెప్తే సింగరేణి యాజమాన్యం సర్కులర్ కూడా పంపించింది. కార్మికులు దరఖాస్తులు పెట్టుకున్నారు, మేము దిగిపోతాం కొడుకులకు ఉద్యోగం ఇవ్వమని. కానీ మీ ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి ఒక యూనియన్ వాళ్ళ కార్యకర్తలు పంపించి హైకోర్టులో కేసేపిచ్చి తండ్రి కొడుకులకు ఉద్యోగం అందరికి ఇవ్వటానికి ఏమై మిగతా ప్రజలు ఏమైపోతారు? ఆ రకంగా ఇవ్వటానికి వీల్లేదని హైదరాబాద్ హైకోర్టులో కేసు వేసిన సంగతి మీకు తెలుసు. అక్కడ వాళ్ళకు అనుకూలంగా కేసు వచ్చింది. మరి సుప్రీంకోర్టుకి వెళ్ళమని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పబట్టి వారు ఆదేశాల ప్రకారం మన యూనియన్ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట కవిత ఆనాడు ఎంపీ గారు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉండే వారి నాయకత్వంలో మేము ఢిల్లీ వెళ్ళాం, సుప్రీంకోర్టులో కేసు వేసాం మీకు పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని. ఏ యూనియన్ రాలా? సింగరేణి కార్మికుల దగ్గర అనేక సంవత్సరాలు చందా రూపంలో దోచుకున్నారు కార్మికుల్ని. కానీ కార్మికుల కొడుకులు ఆగిపోతే మరి సుప్రీంకోర్టుకి వెళ్దాం రమ్మంటే ఒక్క కార్మిక సంఘం కూడా రాలేదనేది అనేక సార్లు మీకు చెప్పాం. మళ్ళా ఒకసారి చెప్తున్నాం, మన ఒక్క తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మాత్రమే సుప్రీంకోర్టుకి వెళ్ళాము, ఢిల్లీలో కేసేసాము తండ్రి కొడుకులు ఉద్యోగాలు ఇవ్వాలని. కానీ సింగరేణి కాలనీలో ఇన్ని వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు, ఇన్ని యూనియన్లు ఉన్నాయి, ఏ యూనియన్ రాలేదంటే మరి వాళ్ళకి ఇష్టం ఉందో లేదనే ఉద్దేశంతో అక్కడ కూడా కేసు కొట్టేశారని చెప్తున్నాం. ఆనాడు అనుకున్నాం మనం బతికుండగా సింగరేణి కార్మికులు అన్ఫిట్ చేసి వాళ్ళ కోరిక మీద వాళ్ళ కొడుకులకు ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి అనుకున్నాం మేము. కారణం ఏంటంటే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చిన తర్వాత దాన్ని కాదని ఏ ముఖ్యమంత్రి కాదు దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ ప్రధానమంత్రి కూడా కలిసి సుప్రీంకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా జీవో ఇచ్చేటువంటి కానూన్ లేదని చెప్తున్నాం. మరి ఏం చేయాలనుకున్నాం? ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు ఏదో ఒక దారి దొరుకుతుంది ఇప్పిద్దామని. ఒక దారి దొరికింది, కారుణ్య ఉద్యోగాల పేరుతో అన్ఫిట్ చేస్తే మరి కార్మికుల కొడుకులకు ఉద్యోగాలు ఇవ్వచ్చని. ముఖ్యమంత్రి గారి యొక్క మరి కమిట్మెంట్ తోటి జరిగినటువంటి కార్యక్రమం ద్వారా ఈరోజు చాలామంది యువకులకు ఉద్యోగాలు వచ్చినాయి. కాబట్టి మిత్రులారా, ఈ సింగరేణి కాలరీస్ యొక్క భవిష్యత్తు బాగుండాలంటే కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి తెలంగాణలో అత్యంత మరి బాగా మరి ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్ ఏంటంటే సింగరేణి కాలరీస్. దాదాపు 100 సంవత్సరాలకు పైబడ్డ చరిత్ర ఉండేటువంటి ఈ సింగరేణి కాలరీస్ యొక్క భవిష్యత్తు బాగుండడం కొరకు, తెలంగాణ రాష్ట్రం బాగుండడం కొరకు మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. నేను కూడా గతంలో మీ సింగరేణి కాలరీ యొక్క సమస్యలు వెంకట్రావు గారు ఎప్పుడు చెప్పినా, ఎప్పుడు రమ్మని అడిగినా వారితో ఒక కార్మిక నాయకుడిగా నేను వెళ్ళి ముఖ్యమంత్రి గారికి మీ సమస్యల పట్ల సానుకూలంగా వచ్చేటువంటి విధంగా కూడా మేము పనిచేసిన విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నా. మన భూపాలపల్లిలో నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు కార్మికులకు ఇండ్ల డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఆ రోజుల్లో మరి ఈరోజు 1000 క్వార్టర్స్ కట్టినాం. తర్వాత మొన్న నన్ను చాలామంది వచ్చి క్వార్టర్స్కు లెటర్స్ ఇవ్వమని అడుగుతూ ఉన్నారు. నాకు క్వార్టర్ కావాలి, కొంచెం మీరు రికమెండ్ చేయండి అంటే ఈ సమస్య ఏదో జటిలంగా ఉంది బాగుందని చెప్పి మరి ఎవరు నాకు వచ్చి కొత్త క్వార్టర్స్ కట్టమని పెద్ద డిమాండ్ చేయలే. కానీ దీని అన్నిటికీ పరిష్కారం క్వార్టర్స్ అని నిర్మాణమే దీనికి శాశ్వత పరిష్కారం అని ఆలోచన చేసి ఈరోజు రామప్ప కాలనీ డబుల్ బెడ్రూమ్ తోటి కట్టియడం జరిగింది. దానివల్ల మీకు చాలా ఈరోజు మరి కొంత వెసులుబాటు కూడా దొరికిందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. అదే కాదు, సింగరేణి అండర్గ్రౌండ్ మైన్లో మైన్ యాక్సిడెంట్ జరిగితే కూడా నేను ఒక కార్మిక నాయకుడిగా మైన్ ఎక్కడైతే స్పాట్ జరిగిందో అక్కడ దాకా కూడా వెళ్ళి ఆ రోజు చూసి రావడం జరిగింది.
ఎప్పుడు మరి అనేక సందర్భాల్లో మైండ్ లో మరి ఏర్ తక్కువ వస్తుందంటే కూడా ఫిజికల్ గా పోయి చూడడం జరిగింది. అంటే ఒకటి కాదు రెండు కాదు, ఎప్పుడు ఏ సమస్య నా దృష్టికి వచ్చినా. మరి మొన్న మరి చాలా మంది డిస్మిస్ కార్మికులు నా దృష్టికి వచ్చిండ్రు, మమ్మల్ని డిస్మిస్ చేసిండ్రు, మా కేసు మరి ఇట్లా ఉందంటే నేను మరి మా వెంకట్రావు గారి ముందు చెప్పడానికి నేను మీ నాయకులు కంటే ఎక్కువసేపు నేను పనిచేసిన దాని విషయంలో ప్రత్యేక పర్యవేక్షణ చేసిన. మరి ఎందుకంటే మరి చాలా మంది కార్మిక సోదరులకు మెడికల్ మరి డిస్మిస్ అయితే వాళ్ళ జీవితాలు రోడ్డు మీద పడతాయి కాబట్టి ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయడం జరిగింది.